పంచపలకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ మనం ఎలాంటి కారణాల వల్ల బ్రేకప్ చేసుకుంటాం. నేను మా లవర్ తో మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ వచ్చి ప్రపోజ్ చేస్తే మా పిల్లకి బ్రేకప్ ఇస్తా. అంత ఈజీయారా? అసలు ఇట్లా మాట్లాడుతూ వచ్చా? ఏ ఐ లవ్ యా, ఆగు, ఆ బ్రేకప్ బ్రేకప్ అంటే పండగే. నేను గర్ల్ ఫ్రెండ్ నిన్న ఇద్దరు మాట్లాడుతున్నా, సడన్ గా వచ్చింది, నువ్వు నాకు ఇట్లా బ్రేకప్ చెప్తా చూద్దాం. నీ పేరేంటి? మణి. హాయ్ మణి. హాయ్. నాకు ఒకటి ఇవ్వా. ఇయ్యా నేను. హాయ్ మణి. హాయ్. నువ్వు నేను వస్తున్నా, నాకు వేరే పిల్ల దొరికింది. ఓకే నెక్స్ట్. నా బాయ్ ఫ్రెండ్ కి పసుపు రాసుకునే అలవాటు అని తెలిసినప్పుడు బ్రేకప్ చెప్పాను. నా బాయ్ ఫ్రెండ్ ప్రీవియస్ లో నాకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పినప్పుడు బ్రేకప్ చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడైతే నువ్వే ఉన్నావు కదా, కానీ ప్రీవియస్ చాలా మంది ఉన్నారు కదా. అది పాస్ట్ కదా, ఇది ప్రెసెంట్ కదా. నా బాయ్ ఫ్రెండ్ నా మీద కన్నా నా కాస్ట్యూమ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తే బ్రేకప్ చేస్తా. నువ్వు అందంగా ఉండాలని మంచి బట్టలు వేసుకోవాలని వాడు తాపత్యం. అదెందుకు చూస్తాడు, నన్ను చూడాలే గానీ. అంటే బాయ్ ఫ్రెండ్ ఉండడని ఒప్పుకున్నావా? అంటే నా పెళ్లి చూపులకు వచ్చిన వాడు నా బాయ్ ఫ్రెండ్ కంటే రిచ్ అయినప్పుడు నా బాయ్ ఫ్రెండ్ కి ఏదో ఒక రీజన్ చెప్పి వన్ వదిలేసి. నా పిల్ల కేర్ ఆఫ్ అడ్రస్ ఎర్రగడ్డ అయినప్పుడు వదిలేస్తా. నాకు డౌట్ ఏంటంటే నువ్వే అక్కడ నుంచేమరా, అట్లనే ఉన్నావు. నా గర్ల్ ఫ్రెండ్ ఏం తెచ్చుకున్న ఫుల్ బాటిల్ గుంజుకొని మొత్తం తాగేసే బ్రేకప్ చెప్పేసాను. భార్య అన్నాక మనలో సగం అని అంటాడు భర్త ఎవడైనా, కానీ సగం తాగాలి కాక మొత్తం తాగేసింది. నేను పెట్టిన మెసేజ్ కి రిప్లై ఇవ్వకపోతే బ్రేకప్ చెప్. అంతే, మీకు చాలా ఈజీ కదా. మినిమం ఎంత టైం ఇస్తావు నువ్వు ఆయనకి రిప్లై చేయడానికి? 3 సెకండ్స్. అంత అంత 3 సెకండ్స్ కూడా ఎక్కువనా? ఆయన ఇట్లా ఆన్లైన్ లో వెయిట్ చేస్తుండాలి కదా, నువ్వు ఎప్పుడెప్పుడు మెసేజ్ చేస్తావు. అంతే. నెక్స్ట్. మై నేమ్ ఇస్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ ఒక పాట పాడతాడు, మిరా మిరా మిసం పాడు. దేగు దేగు గబ్బర్ సింగ్. నువ్వు ఆ పాట స్టార్ట్ చేయగానే తిడుతురేమో అనుకుని వెళ్తా నేను. ఒరే మిరా మిరా మిసం పాడరా. ఒరే సడన్ గా దేగు 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 దేగు. రెడీ, 1 2 3 గో. మిరా మిరా మిసం. సినిమా చూసిందా బ్రేకప్ చెప్పాలనిపిస్తుంది అక్క. హాయ్ అక్క. హాయ్ బావా. ఒక్కసారి గట్టిగా గారు, నీకు లైఫ్ లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అజయ్, నీ లైఫ్ లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ రా అరు గట్టిగా. నువ్వు చాలా హ్యాపీ ఉన్నా, చిరంజీవి గారు వచ్చి వెన్నెల నీతో నువ్వు ఫోటో దిగొచ్చా అని అడిగారు, అప్పుడు హ్యాపీనెస్ ఎలా ఉంటుంది గట్టి గారు? ఇది సచ్మే నెలక బతకొచ్చింది. సన్నీ లియోన్ వచ్చి నెక్స్ట్ సినిమా నీతోనే అన్నవా, చాలా హ్యాపీగా ఫీల్ అయితే. మా లవర్ వచ్చి నువ్వు పటాజ్ లో కామెడీ అని అయినప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని తన్నప్పుడు బ్రేకప్ చెప్పేస్తా. సో పంచపడాకలో సెకండ్ టాపిక్ వచ్చేసి మనం ఎలాంటి సందర్భాల్లో అబ్బా అని అంటాం. శ్రీముఖ్ వచ్చి నన్ను కొట్టినప్పుడు అబ్బా అంట, రవాణ వచ్చి కొట్టినప్పుడు అబ్బా అంట. లేదు, ఎప్పుడు చూద్దాం. నువ్వు ఇటు నుంచి ఇట్లా కొట్టు. ఇప్పుడు నేను కొడతా. నా పేరు ఉదయ్. రే, బికాస్ ద టాపిక్ ఇస్ అబ్బా, నువ్వు ఇప్పుడు రకరకాల వేరియేషన్స్, అంటే నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు అబ్బాయి ఇట్లా అంటావు, ఏడుస్తున్నప్పుడు అబ్బాయి ఇట్లా అంటావు, రొమాంటిక్ గా ఉన్నప్పుడు అబ్బాయి ఇట్లా అంటావు చేసి చూపించాలి. ఓకే, ఇప్పుడు హ్యాపీగా అబ్బాయి ఇట్లా చెప్తావు. ఇప్పుడు నీకు బాగా నొప్పి అవుతుందిరా అబ్బా అబ్బా. ఓకే, ఇప్పుడు నువ్వు కోపంగా ఉన్నావు, చాలా కోపంగా, అప్పుడు అబ్బాయి ఇట్లా అంటావు అబ్బా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రా శృంగారం, ఆ శృంగార రసంలో అబ్బాయి ఇట్లా అంటావు. మై నేమ్ ఇస్ ప్రవళిక. బాగా పండిన మామిడి పండు చూస్తే అబ్బా అనిపిస్తుంది. ప్రవళిక, ఇగో బాగా పండిన మామిడి పండు. అబ్బా అబ్బా. ఎగ్జామ్ లో నేను చూపించిన అమ్మాయికి నాకన్నా ఎక్కువ మార్క్స్ వస్తాయి అబ్బా అని ఫీలింగ్. ఆమె నువ్వు చూపించింది కాకుండా బాహుబలి మగధీర స్టోరీలు కూడా రాసింది.